नमस्ते वेलकम टू आरके न्यूज़ मुंदुगा हेडलाइंस चूद्दाम। उम्मडी जिल्ला व्याप्तंगा गानंगा टीआरएस पार्टी आविर्भाव दिनोत्सव वेडुकलु पाल्गोन्ना प्रजा प्रतिनिधुलु टीआरएस नायकुलु తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు ఎమ్మెల్యేల నుంచి పాలమూరు కాపాడుకుందాం బీజేపీ పార్టీ యువమోర్చ అధ్యక్షులు చదువుకున్న నిరుద్యోగ యువతకు వివిధ వృత్తులతో నైపుణ్యాలను అభివృద్ధి స్వయం ఉపాధి వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఇన్చార్జ్ విజయ్ కుమార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్న మంత్రులు ఎమ్మెల్యేలు దోపిడి నుంచి పాలమూరు కాపాడుకుందామని భారతీయ జనతా పార్టీ యువమోర్చ రాష్ట్ర అధ్యక్షులు భరత్ కుమార్ గౌడ్ అన్నారు బుధవారం బీజేపీ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ పాలమూరులోని అలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆలయం నుంచి మొదలుకొని ప్రతి పల్లెలో పాదయాత్ర చేస్తున్నారని అన్నారు పాలమూరు జిల్లా కేంద్రంలో బండి సంజయ్ కుమార్ పాదయాత్ర ఉంటుందని తెలిపారు భారతీయ జనతా పార్టీ కంకణ బద్దులై కలిగిన కార్యకర్తలు నిర్మించబడినదని అన్నారు రాబోయే రోజుల్లో ప్రజల సంక్షేమం కోసం పనిచేసే భారతీయ జనతా పార్టీని ప్రజలు ఎన్నుకోబోతున్నారని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షులు వీర బ్రహ్మచారి రాష్ట్ర ఓబీసీ మోర్చా అధ్యక్షులు బాను ప్రకాష్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అంజయ్య యువ మోర్చా జిల్లా అధ్యక్షులు కిరణ్ కుమార్ రెడ్డి అరవింద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అలాగే మా రాష్ట్ర యువమోర్చ అధ్యక్షులు బాణప్రకాష్ గారు తెలియజేయడం జరిగింది మేమునగర్ అనేది ఈ పట్టణము మొత్తం ముమ్మడి జిల్లాకి ఒక సెంటర్ పాయింట్ మొత్తం అందరూ కూడా ఇక్కడ జరిగే రాజకీయాలు మొత్తం కూడా ప్రభావం మొత్తం ఈ ఉమ్మడి జిల్లాపై ఉంటుంది మేము భారీ ఎత్తున ఈ యొక్క బహిరంగ సభ ఈ యొక్క టౌన్ లో నిర్వహిస్తున్నాము దానికి అనేక మంది మేము దాదాపు ఒక 10 రోజుల నుంచి నేను అధ్యక్షుల వారు ముఖ్య నాయకులం అందరం కూడా ప్రతి ఒక్క గడపకు వెళ్ళడము వార్డులకు వెళ్ళడము ప్రజల్ని కలవడం జరుగుతుంది చాలా మంచి స్పందన ఉన్నది వాళ్ళందరూ కూడా ఏదైతే ఇక్కడ ఉన్న మంత్రి శ్రీనివాస్ గౌడ్ అలాగే అలా తమ్ముళ్ళు శ్రీకాంత్ గౌడ్ అశోక్ గౌడ్ చేసే అరాచకాలు అలాగే ఏదైతే భూ కబ్జాలు ఉన్నాయో దేవ మన టెంపుల్స్ సంబంధించిన భూములు కబ్జాలు చేస్తున్నారో వీటిపైన అందరూ కూడా ప్రజలు చెప్పడం జరుగుతున్నది కార్యకర్తలు కానివ్వండి సామాన్య ప్రజలు కానివ్వండి మనం ఏ విధంగా వీళ్ళు బెదిరిస్తూ భయభ్రాంతులకు గేస్తూ వారు వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఈరోజు మాకు ఇక్కడ ఒక రాక్షసన పాలు ఉన్నది మరి ఈ శ్రీనివాస్ గౌడ్ ఒకప్పుడు ఆయన ఆఫీసర్ ఉన్నప్పుడు ఏసీబీ దాడిలో దొరికి సస్పెండ్ అయిన వ్యక్తి ఒక దొంగ మరి ఇక్కడ కూడా వచ్చి దొంగతనాన్ని చేస్తున్నాడు ఈ యొక్క మంత్రి పెద్ద దగుల్బాజీ ఒక దొంగ మరి అలాంటి వ్యక్తి మనకు కావాలని చెప్పేసి ఈరోజు ప్రజలు అంటున్నారు ప్రజలు తప్పకుండా ఈ శ్రీనివాస్ గౌడ్ ఇక్కడికి తనిమి కొడతారు మరి ఆయన మళ్ళీ కుక్కట్పల్లి ఉండాల్సిన అవసరం ఉన్నది అలాగే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త ధర్మం కోసం న్యాయం కోసం ప్రజల డెవలప్మెంట్ కోసం పనిచేస్తున్నారు మా రాష్ట్ర అధ్యక్షులు ఎండలో పనిచేస్తున్నారు వారికి సన్స్ట్రోక్ వచ్చి వారికి హెల్త్ కూడా ఇష్యూస్ ఉన్నా కానీ వారు మరి గ్లూకోజ్ ఎక్కించుకొని కూడా ఈ పాదయాత్రలో కొనసాగుతున్నారు కేవలం ప్రజలకు మంచి చేద్దాము ఈ రాక్షసుల పాలన కేసీఆర్ కుటుంబ పాలన నుంచి ఈరోజు విముక్తి కావాలంటే భారతీయ జనతా పార్టీ వల్లనే సాధ్యమని చెప్పేసి వారు ఈరోజు ఈ పాదయాత్ర ఎండలో కూడా కొనసాగిస్తున్నారు మరి అలాంటి నాయకుడు మనకు కావాలా లేకుంటే ఫామ్ హౌస్లో ఉన్న నాయకులు మనకు కావాలా ఏసీ రూమ్లో ఉన్న నాయకులు కావాలా మనకు దొంగలు కావాలా అని చెప్పేసి ఈరోజు ప్రజలు చూస్తున్నారు రాబోయే కాలంలో ఈ యొక్క మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న 3 కాన్స్టిట్యూన్సీలు అలాగే ఎంపీ కూడా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది మంచి నాయకత్వం ఉంది ఇక్కడ రాష్ట్రంలో ఉన్న జిల్లాలో కూడా మంచి నాయకత్వం ఉంది ఎవరైతే ప్రజల కోసం పనిచేస్తున్నారో ప్రజలకు ఎప్పుడు ఇబ్బందులు ఉన్నారో ఉన్నా కానీ ప్రతి ఒక్క నాయకుడు ఈ జిల్లాకు సంబంధించిన నాయకుడు వాళ్ళు వెంట ఉండి వాళ్ళ సమస్యలు తీర్చు ముందుకు పోతున్నారు మా యువ నాయకులు యువ కార్యకర్తలు కూడా యువమోర్చ నాయకులు కూడా ప్రజల్లో ఉండి వాళ్ళ సమస్యలు తెలుసుకుంటూ పరిష్కరిస్తున్నారు మేము తప్పకుండా ఈ బహిరంగ సభ అలాగే సోదరుడు చెప్పినట్టు యాత్ర ఒక పెద్ద ఎత్తున మన మహబూబ్నగర్ దేవరకద్రకు ఎంటర్ అయిన నుంచి జడ్సెల వరకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు అలాగే కార్యకర్తలు పాల్గొని దాన్ని పెద్ద విజయవంతం చేస్తారు అలాగే మిత్రులు కూడా ముందు నుంచి మా అందరికీ మీడియా మిత్రులు అందరూ కూడా సహకరిస్తున్నారు ముఖ్యంగా వాళ్ళకందరూ కూడా మా పార్టీ తరఫున ధన్యవాదాలు ప్రజా సంగ్రామ యాత్ర 2వ విడత ఇప్పటికి 14 రోజులు నడుస్తూ ఉంది 14 రోజులుగా
राष्ट्र अध्यक्ष बंडी संजय गारु प्रति गुंडे कदली प्रति गड़पन तोक्तु प्रती समस्या दू प्रती समस्या परिष्करिस्तामनि प्रजलकु भरोसा यात्रा कोनसागुतुंदी। 14 रोजुल जनम अन्नी वर्गाल प्रजलु जन निराजनं पड़ुतुन्नारु ब्रह्मरथं पड़ुतुन्नारु रानु रानु अदि पेद्द तुफानुगा ఒక పెద్ద ప్రళయంగా ప్రజా ప్రళయంగా ఈ ప్రజా సంగ్రామ యాత్ర మారబోతుంది। పాలమూరు జిల్లాలోకి జరగబోతున్నటువంటి ప్రజా సంగ్రామ యాత్రలో పెద్ద ఎత్తున యువకులు అన్ని వర్గాల ప్రజలు ఈ యాత్రలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం। ఇప్పటికే యాత్రకు వస్తున్నటువంటి స్పందనను చూసి ఓర్వలేక స్థానిక టిఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు। వారి మీద ఒత్తిడి పెంచి కేసులు బుక్ చేస్తామని చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారు। మీరు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము వెనక్కు తగ్గే ప్రసక్తి లేదు। ఈ పాదయాత్రను విజయవంతం చేస్తామని చెప్పి కూడా మేము గట్టిగా టిఆర్ఎస్ సంబంధించిన నాయకులను హెచ్చరిస్తున్నాం। మేము ప్రజా సమస్యల కోసం ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి మేము మండు టెండలో పాదయాత్ర చేస్తున్నాం। ప్రజా సమస్యలను తెలుసుకునే క్రమంలో మా మీద ఎన్ని దాడులు జరిగినా కూడా మేము ఒర్చుకుంటాం। కానీ ప్రజా సమస్యలను తెలుసుకునేటువంటి ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకుంటే మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదు। తిరగబడతాం, మీకు ప్రాణాల మీద ఆశ వదులుకొని మా యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేయండి। మా యాత్రను అడ్డుకోవాలని ఆలోచన చేస్తే మాత్రం మా కార్యకర్తలు క్షమించరు, ప్రజలు క్షమించరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం। ఖచ్చితంగా ప్రజా సంగ్రామ యాత్ర పాలమూరు జిల్లాలో నా భూత నభవిష్యత్తుగా కార్యక్రమాన్ని రూపొందించబోతున్నాం। ఈ పాలమూరులో జరగబోయేటువంటి యాత్ర తర్వాత టిఆర్ఎస్ సంబంధించినటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు అరాచకాలు అవినీతి మీద భారతీయ జనతా పార్టీ పోరాటం కొనసాగిస్తుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు। ఈరోజు వేదికకి వినటువంటి పెద్దలు రాష్ట్ర అధ్యక్షులైనటువంటి బీజేఎం భానుప్రకాశ్ అన్న గారు మరియు ఈ యొక్క కార్యక్రమంలో జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి భరతన్న గారు మరియు జిల్లా అధ్యక్షులైనటువంటి బీజేఎం కిరణ్ కుమార్ రెడ్డి గారు తర్వాత అసెంబ్లీ ఇన్ఛార్జ్ అయినటువంటి అంజన్ కుమార్ అంజన్ గారు ఫ్లోర్ లీడరు మరియు అంజయ్య గారు తర్వాత తిరుపతి గారు తర్వాత ఈ సమావేశంలో కార్యక్రమంలో మిగతా పెద్దలందరూ కూడా పాల్గొంటున్నారు। ముఖ్యంగా ప్రజా సంగ్రామ యాత్ర అనేటువంటిది మనము రెండో విడత కార్యక్రమాన్ని మనం అందరం చూస్తున్నాం। జోగులాంబ అమ్మవారి టెంపుల్ నుంచి ప్రారంభమైనటువంటి ప్రజా సంగ్రామ యాత్ర క్రమేణా ఎర్రటి ఎండలోపట ఈరోజు ప్రయాణం చేసుకుంటూ ఏదే గద్వాలు ఆ తర్వాత మక్తల్ ప్రాంతంలో ఎంటర్ అయింది, తర్వాత ఇప్పుడు నారంపేట నుంచి కూడా ప్రయాణం అనేటువంటిది కొనసాగుతున్నది। దీంట్లో ఈ యొక్క ప్రజా సంగ్రామ యాత్రలో అనేక రకమైనటువంటి సమస్యలు స్థానిక ఉన్నటువంటి నాయకులు కానీ అక్కడ ఉన్నటువంటి సమస్యలను మన రాష్ట్ర అధ్యక్షుడైనటువంటి బండి సంజయ్ గారు విషయాలు తెలుసుకొని చాలా ఆశ్చర్యపోతున్నారు। అక్కడ ఉన్నటువంటి ప్రాంతం లోపల ఎంతో కాలంగా ఆర్డిఎస్ అనేటువంటిది పెండింగ్ ఉన్నటువంటి విషయాన్ని కూడా ప్రజల దృష్టిలో తీసుకొస్తున్నారు। వాటిని ఎందుకు ఇంతకాలంగా పెండింగ్ పెట్టినటువంటి విషయాన్ని కూడా అనేక రకాల సందర్భాల్లో కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించినా ఇప్పటి వరకు కూడా దానికి సరైనటువంటి సమాధానం అనేటువంటిది లేకుండా పోయింది। ఇంకా అనేక రకమైనటువంటి సమస్యలతోటి ఇంకా అనేక ప్రాంతాల లోపల ఎర్రటి ఎండ లోపల ఈ రకంగా బండి సంజయ్ గారు ప్రయాణం అనేటువంటిది పాదయాత్ర అనేటువంటిది కొనసాగుతూ ఉన్నది। మనకు మన పాలమూరు జిల్లా లోపల దాదాపుగా అక్కడ ఉన్నటువంటి వాతావరణానికి తర్వాత వాటికి సంబంధించినటువంటి ఇబ్బందుల వల్ల కొంత మనము ఆలస్యంగా చదువుకున్న నిరుద్యోగ యువతకు వివిధ వృత్తులలో నైపుణ్యాలు అభివృద్ధి చేయడం ద్వారా వారు స్వయం ఉపాధి వీలుంటుందని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం సెంటర్ ఇన్ఛార్జ్ విజయ్ కుమార్ అన్నారు। మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంలో నూతన బ్యాచ్ ప్రారంభించినట్లు ఆయన తెలిపారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కృషి వల్ల నిరుద్యోగ యువతి యువకులకు మహిళలకు వృత్తి నైపుణ్యంలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు। ఈ శిక్షణ కేంద్రంలో 10 అంశాలలో శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు। కంప్యూటర్ కోర్స్, ఫ్యాషన్ డిజైనింగ్, టైలరింగ్, మగ్గం వర్క్, బ్యూటీషియన్ కోర్స్, ఎలక్ట్రీషియన్, సీసీ కెమెరాల సర్వీసింగ్, సేల్ రిపేరింగ్ తదితర అంశాలలో శిక్షణ నిర్వహిస్తున్నట్లు తెలిపారు। శిక్షణ అనంతరం సర్టిఫికేట్లు ఇస్తామన్నారు। గతంలో శిక్షణ తీసుకున్న చాలా మంది ప్రస్తుతం ఉద్యోగాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు। Thank you.
మనకు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఎందుకు అంటున్నాం, దాని నుంచి కూడా లాభాలు చేయగలిగా చెప్పులు ఏమో వచ్చేసేయండి. ఇక్కడే ఇట్లా టైట్ వేసుకుంటూ ఫేస్ చూడ కదా, అది ఇంకా చిన్నగా అనిపిస్తుంది, ఇంకా ఫేస్ అనేది టైట్ ఉంది. ఇప్పుడు వచ్చేసి స్కిన్ అయ్యి అనేది పొడుగుంది ఫేస్. అట్లాంటప్పుడు కూడా మనం శిక్షణ కేంద్రం నందు సెంటర్ ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్నాను. ఈ యొక్క వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంని మన గౌరవనీయులైన రాష్ట్ర మంత్రులు, యువజన సర్వీసుల శాఖ, క్రీడా శాఖ మంత్రులైన డాక్టర్ శ్రీ వి శ్రీనివాస్ గౌడ్ గారి కృషి వల్ల ఇక్కడ మన నిరుద్యోగులైన యువతి యువకులకు, మహిళలకు ఇక్కడ వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రంను ఏర్పాటు చేయడానికి కృషి చేయడం జరిగినది. దానికి అనుగుణంగానే మన రాష్ట్ర యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి అయిన శ్రీ సభ్యసాచి ఘోష్ గారు, మరియు సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన శ్రీ జి వేణుగోపాలరావు గారి అధ్యక్షతన వారి యొక్క సెట్విన్ స్టడీ మెటీరియల్తో ఇక్కడ మనం కోర్సెస్ నిర్వహించడం జరుగుతున్నది. ఇక్కడ ముఖ్యంగా మనము 10 రకాల వృత్తి నైపుణ్య శిక్షణ కోర్సులను ఇవ్వటం జరుగుతున్నది. ముఖ్యంగా చెప్పాలంటే మనకు కంప్యూటర్ కోర్సు, దాంట్లో ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన మొత్తం శిక్షణను ఇవ్వడం జరుగుతున్నది. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టైలరింగ్, మరియు మగ్గం వర్క్, మరియు అదేవిధంగా బ్యూటీషియన్ కోర్సులో మనకు హెర్బల్ డ్రెస్సింగ్ కానీ, బ్రైడల్ మేకప్ కానీ, మన మెహందీకి సంబంధించిన డిజైనింగ్ కానీ కూడా ఇక్కడ మహిళలకు ప్రత్యేకంగా ఇవ్వడం జరుగుతున్నది. మరియు ఎలక్ట్రీషియన్ అండ్ హౌస్ వైరింగ్, డొమెస్టిక్ విద్యుత్ పరికరాల గురించి, మరి అలాగే వ్యవసాయేతరకు సంబంధించిన మిషన్స్ గురించి కూడా మనము పూర్తి వివరంగా ఇక్కడ శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. సీసీ కెమెరాల ఇన్స్టాలేషన్ అండ్ సర్వీసింగ్, మెయింటెనెన్స్ గురించి కూడా శిక్షణ ఇవ్వడం జరుగుతున్నది. అదేవిధంగా మొబైల్ రిపేరు, మరియు రిఫ్రిజరేషన్ అండ్ ఎయిర్ కండిషను, అడ్వాన్స్ బ్యూటీషను, అడ్వాన్స్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ టైలరింగ్ సంబంధించిన 10 రకాల యొక్క కోర్సులను ఇవ్వడం జరిగినది. ఇక్కడ మనం ఇంతవరకు 6 బ్యాచ్ల్లో దాదాపుగా 1150 మందికి శిక్షణ ఇవ్వడం జరిగినది. ఇప్పుడు 7వ బ్యాచ్ స్టార్ట్ అయింది. ఈ యొక్క 7వ బ్యాచ్లో మనకు ఈ నెల 15 నుంచి కూడా క్లాసులు స్టార్ట్ అయినాయి. ఇందులో 220 మంది ఇప్పటి వరకు మనకు అడ్మిషన్ తీసుకోవడం జరిగినది, మరియు ఇంకా అడ్మిషన్లు కూడా కొనసాగుతున్నాయి. మనకు ఆసక్తి గల మహిళలు కానీ, విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ వచ్చి ఇక్కడ శిక్షణను అడ్మిషన్స్ తీసుకొని వారి యొక్క టైంను వృధా చేయకుండా ఇక్కడ శిక్షణ తీసుకోవడం వల్ల వాళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది. మరియు ముఖ్యంగా చెప్పవలసిన విషయం ఏంటంటే, మన స్టేట్ గవర్నమెంట్ అయిన మన యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ సభ్యసాచి ఘోష్, అలాగే సెట్విన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ జేవేన్ గోపాలరావు గారి కృషి వల్ల రాష్ట్ర కార్మిక శాఖ వారి ఆధ్వర్యంలో మనకు జిల్లాలో కార్మిక శాఖ వారి నుండి మనము వారికి ప్రత్యేకంగా శిక్షణ తరగతులు కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతున్నది. అది ఈ బ్యాచ్ నుండి మొదలు చేయమని మనకు ఆదేశాలు కూడా రావడం జరిగినది. నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం కేంద్రంలోని శుభమస్తు షాపింగ్ మాల్కి విచ్చేసిన ప్రముఖ సినీనటి వర్షిణి చేత గొప్ప ప్రారంభోత్సవం చేశారు. జ్యోతి ప్రజ్వలన వివిధ రకాల పట్టు శారీలను తిలకించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, బిజినపల్లిలో హైదరాబాద్లో ఉండే షాపింగ్ మాల్స్కు ధీటుగా ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఇలాంటి షాపింగ్ మాల్స్ ఎన్నో ఏర్పాటు చేయాలి. అలాగే బిజినపల్లి మండలంలో ఉండే ప్రజలు మీకు ఇక్కడ అన్ని అందుబాటులో ఉన్నాయి. ఈ శుభమస్తు షాపింగ్ మాల్లో వస్త్రాలు మీకు అందుబాటులో ఉంటాయి. ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని వర్షిణి వ్యక్తం చేయడం జరిగింది. కెమెరా కిందకి శారీ, మంచి శారీ. అంటే సైలెన్స్ ఉంటే కొంచెం హాఫ్ అవర్ ఉంటుంది. అంటే సైలెన్స్ ఉంటే మేడం, మీరు అట్లా అంటున్నాను మేడం. సీయర్ మేడం, స్మైల్ స్మైల్ మేడం. అందరినీ ఇక్కడ ఆపేసి పైన కబురు కానీ
సైడ్ ఉన్న పక్కన అన్న కొంచెం సైడ్ అన్న కొంచెం సైడ్ సార్ నాగర్ కర్నూల్ బిష్టంపల్లి మండలంలో ఉన్నాను అండ్ ఇక్కడ ఏంటంటే ఐ ఓపెన్ ది షాపింగ్ మాల్ కాల్ శుభమస్తు షాపింగ్ మాల్ ఐఎమ్ సో హ్యాపీ బికాజ్ దిస్ ఈస్ ద ఓన్లీ అంటే ఇదే ఒక పెద్ద షాపింగ్ మాల్ ఇక్కడ సో దట్టు నేను నా నుంచి రాము గారు హీ అలౌడ్ మీ టు ఓపెన్ దిస్ అండ్ ఐమ్ సూపర్ హ్యాపీ అండ్ కంగ్రాచులేషన్స్ రాము గారు మీ ఇలాంటి స్టోర్స్ ఇంకెన్నో పెట్టాలి అండ్ అన్ని స్టోర్స్కి నన్నే పిలవాలి అండ్ ఈ షాపింగ్ మాల్ గురించి మాట్లాడాలంటే ఇక్కడ అన్నీ ఉన్నాయి లైక్ కిడ్స్ వేర్ ఆర్ మెన్స్ వేర్ పట్టు శారీస్ ఉన్నాయి ఫ్యాన్సీ శారీస్ ఉన్నాయి అండ్ అండ్ యా అండ్ లేడీస్ టాప్స్ కూడా ఉన్నాయి జనరల్గా ఇక్కడ ఏదైనా షాపింగ్ మాల్ ఏదైనా ఫంక్షన్స్ ఆర్ ఏదైనా పండుగలు వస్తే అందరూ అక్కడ హైదరాబాద్కి వస్తారు బట్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంకా హైదరాబాద్ రావాల్సిన అవసరం లేదు మీరు మీకు ఏది కావాలన్నా ఈ షాపింగ్ మాల్లోనే దొరుకుతుంది దట్ ఈస్ శుభమస్తు షాపింగ్ మాల్ అండ్ ఐఎమ్ సూపర్ హ్యాపీ అండి కంగ్రాచులేషన్స్ అండ్ మీ మీ టౌన్కి కూడా కంగ్రాచులేషన్స్ దట్ ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు అండ్ ఫస్ట్ టైం వచ్చాను ఇక్కడ బాగుంది మీరు అందరూ ఇట్స్ విలేజ్ విలేజ్ అలా ఏం లేదు సిటీలానే ఉంది నాకైతే అండ్ అండ్ వస్తుంటాను ఇంకా ఇలా ఇలాంటి విలేజెస్ అండ్ ఇక్కడ కూడా వస్తుంటాను అండ్ ఇఫ్ యూ గైస్ ఇన్వైట్ మీ అండ్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి దాదాపుగా 21 సంవత్సరాలు అయినందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరియు నారాయణపేట జిల్లా శాసనసభ్యులు ఎస్ రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు మరికల్ మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ దగ్గర టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షులు సూరిటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో తెరాస పార్టీ జెండా ఎగురవేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ రవికుమార్, కోఆప్షన్ నెంబర్ మతిన్, గ్రామ సర్పంచ్ కి గోవర్ధన్, ఉప సర్పంచ్ సీమ శివకుమార్, టీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రధాన కార్యదర్శి కూపా నరసింహులు, వైస్ ప్రెసిడెంట్ కొల్లా శ్రీను, బొంబాయి కొండప్ప, బీసీ యువత అధ్యక్షులు సూరిటి వెంకటేష్, కుమ్మరి చిన్నప్ప, రామస్వామి, బసంత్ కుమార్, సుధాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఫోటో ఇక్కడే నేనన్నా కొట్టం రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మున్సిపాలిటీ పట్టణంలో టీఆర్ఎస్ పార్టీ మున్సిపాలిటీ అధ్యక్షులు నేనావత్ పత్యానాయక్ గారి ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారులను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆమనగల్ జడ్పీటీసీ నేనావత్ అనురాధ, పత్యానాయక్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు జిందాబాద్ అవ్వాలి. తెలంగాణ ఉద్యమకారులకు జిందాబాద్. తెలంగాణ ఉద్యమకారులకు జిందాబాద్. వీకెండ్ లేకపోతే
టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని వనపర్తి జిల్లా అమరచింత మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన టీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు నరసింహులు గౌడ్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ జెడ్పీటీసీ రాజేందర్ సింగ్ మాట్లాడుతూ కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఆకర్షితులై చాలా మంది టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ప్రతి కుటుంబంలో సంక్షేమ పథకాలు అందుతున్నాయని తెలియజేశారు. రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు జరుగుతుందని వారు పేర్కొన్నారు. మనం ఇరువరుగులు అడిగెడుతున్నాం. దీని సందర్భంగా ఎన్నో ఉద్యమాలు ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నటకే ఏర్పడినది ఈ టీఆర్ఎస్ పార్టీ. అందువరకే ఏర్పడిన తర్వాత రాష్ట్ర ప్రజల చేత ఎన్నుకోబడి ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు భారతదేశంలో ఏ రాష్ట్రం లేని స్కీములు పెట్టి ప్రజలకు అత్యంత చేరువైన పార్టీ, అత్యంత తక్కువ సమయంలో 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యి 3వ సారి ముఖ్యమంత్రి కాబోతున్న మన కేసీఆర్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అలాగే మన నియోజకవర్గంలో రామ్మోహన్ రెడ్డి గారు కూడా హ్యాట్రిక్ కొట్టబోతున్నారని గంటా వరకు మేము చెప్తున్నాం ఈసారి. కాబట్టి దాని సందర్భంగా ఈరోజు పతాక ఆవిష్కరణ ఉంటుంది. దయచేసి కార్యకర్తలందరూ కలిసి రాజేందర్ సింగ్ గారిని తెలంగాణ పార్టీ 20 సంవత్సరాలు దాటి 21 సంవత్సరంలో అడుగుపెడుతున్న తరుణంలో, అదేవిధంగా 14 సంవత్సరాలు ఉద్యమం చేసి ఉద్యమం లోపల ఈరోజు తెలంగాణ సాధించుకొని గౌరవ కేసీఆర్ గారి అధ్యక్షతన, కేటీ రామారావు గారి కార్యనిర్వాహక అధ్యక్షత లోపల ఈరోజు ఈ పార్టీ సంబరాలు చేసుకుంటున్నామంటే మన అమర్చింత మండలం కార్యకర్తలు కానీ ప్రజాప్రతినిధులు కానీ తర్వాత వివిధ ప్రజాప్రతినిధులు గ్రామ పార్టీ అధ్యక్ష అందరికీ నా యొక్క నమస్తాంజలి తెలియజేసుకుంటూ, ఈరోజు భారతదేశం లోపలనే ఒక ఉద్యమ పార్టీ, భారతదేశ చరిత్ర 75 సంవత్సరాల లోపల ఒక ఉద్యమ పార్టీ ఈరోజు అధికారంలో ఉందంటే తెలంగాణని. ఆ రోజు కూడా కేసీఆర్ గారు 20 సంవత్సరాల కింద పార్టీ పెట్టినప్పుడు వివిధ రకాలుగా పార్టీ వాళ్ళు ఇది వస్తుందా పోతుందా లేదా అన్నారు. గతంలో కూడా 69 ఎజిటేషన్ జరిగింది, కానీ ఆ రోజు నాయకులంతా అమ్ముడుపోయినారు, ఎంపీలు అమ్ముడుపోయినారు, మంత్రులు అమ్ముడుపోయినారు, అందరు అమ్ముడుపోయి మనకు చాలా ద్రోహం చేసి ఆ రోజు 450 మంది దాదాపు మన యొక్క తెలంగాణ పౌరులు చచ్చిపోతే, ఈరోజు విద్యార్థులు కానీ కుల సంఘాలు కానీ ఉపాధ్యాయులు కానీ అందరు కలిసి కేటీఆర్ గారి నాయకత్వం లోపల ఈరోజు చేసినందుకే ఈ తెలంగాణ 14 సంవత్సరాలు తన్నాడిన తర్వాత 2 ఎంపీలు అందులో మన గర్వకారణం ఏమంటే మన తెలంగాణ సాధించినప్పుడు కేసీఆర్. రంగారెడ్డి జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామంలో ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్మితమైన నూతన ఇండ్ల గృహ ప్రవేశ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని నూతన గృహాన్ని ప్రారంభోత్సవం చేసి తీర్థ ప్రసాదాలు స్వీకరించిన తలకొండపల్లి జెడ్పీటీసీ ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్, అనంతరం గ్రామంలో కలియ తిరుగుతూ 60 మంది ఇండ్లు లేని నిరుపేదలను గుర్తించి వారికి కూడా తన ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇండ్లు నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఉప్పల వెంకటేష్ మాట్లాడుతూ, ఇల్లు లేని నిరుపేదలకు తల్లి తండ్రి లేని పిల్లలు టాటా ట్రస్ట్ ద్వారా చదివిస్తానని, నా ప్రాణం ఉన్నంత వరకు సహాయం చేస్తానని మీడియాతో అన్నారు. గ్రామ నాయకులు, యువకులు, పెద్దలు, ప్రజలు ఉప్పల వెంకటేష్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ
మంచివారిన పొద్దుగా మళ్ళీ కొట్లాడారు ఫోటో రాలే మంచిగా వాడతారు మోహన్ రెడ్డి అదే మళ్ళీ ఫోటో రాలే అది రాలే మళ్ళీ కొట్లాడారు ఈ రోజు వచ్చిన వాళ్ళే కాదు నేను చనిపోయిన రోజు కూడా వందల కన్నీళ్లు గారవాలి వంద మంది ఆతృత పడాలి నా కొరకి అరే వీడు నాకు సహాయం చేసిండు కనీసం 10,000 5,000 నాకు ఇచ్చిండు నా ఇంట్లో ముస్లాం చచ్చిపోతే ఇచ్చిండు మొన్న ఒక రోజు గట్టుపల్లిపల్లి గ్రామంలో నేను ఒక బస్ స్టాండ్లో నిలబడ్డా వజ్రం సైడ్ దుక్కునంటా వజ్రం కాదా నిరంజన్ దుక్కునంటా నిలబడితే ఒక ముసల్ది బైండ్లొల్లు ముసల్ది చనిపోయిందంట ఆ ముసల్దాన్ని తల్లిదండ్రులు కూడా పట్టించుకున్న కొడుకులు పట్టించుకున్నారు పాపన లేదు అయితే సాటి కులస్తులు ఎవడు డబ్బులు ఇవ్వాలని ఆలోచన చేస్తుంటే నేను పంపించిన 3,000లో 1,000 రూపాయల డబ్బులలోకి 1,500 బొందకు గుంత తీయడానికి ఖర్చులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పారు ఈరోజు మూర్ఖులు మాట్లాడుతుండొచ్చు 3,000 రూపాయలు ఏమవుతుందని 3,000 రూపాయలు ఏదో అవుతుందని కాదు ఒక పేద కుటుంబంలో కన్నీళ్ళు వచ్చినప్పుడు ఓ సంచి 50 కిలోలు బియ్యం వస్తాయి లేకపోతే వాళ్ళ ఇంట్లో ఖర్చులు వస్తాయి ఆ సమయానికి ఏదో సహాయం చేయాలనే ఉద్దేశం తప్ప బలిసి పైసలు ఇస్తలేము కేవలం ఆపద సమయంలో కన్నీళ్లు తుర్చాలనే ఆలోచన ఈరోజు ఇండ్ల నిర్మాణం నిజంగా మేము ఇంటికాడ కూర్చొని నేను ఇండ్లు రాయలే అందరు రాజకీయ నాయకులు ఇంటికాడ కూర్చొని వాళ్ళు లీస్ రాసి సాంక్షన్ చేయించి పంపిస్తారు ఇదేం గవర్నమెంట్ డబ్బులు కావు ఏ ప్రభుత్వం నుంచి ఎలా రూపాయలు వస్తలేవు ఇది నా సొంతం నేను కష్టం చేసిన డబ్బు నేను 10 రూపాయలు నా తెలివితో సంపాదించిన డబ్బుని ఈరోజు సుమారుగా 70-80 లక్షల రూపాయలు ఒక్క గ్రామానికి ఈరోజు ఖర్చు చేయడానికి ముందుకొచ్చిన ఒకసారి ఆలోచన చేయండి అది నిస్వార్థంగా రేపేదో కావాలనో రేపేదో మీ దగ్గరకు వచ్చి నేను ఇది చేసిన అని చెప్పి మీతోన మీ యొక్క అవసరాన్ని తీసుకోవాలనో రాజకీయాలు అనేది ఇప్పుడు సుధాకర్ణ చెప్పిండు చాలామంది ఆ అమ్మాయి చెప్పింది రాజకీయాలు అంటే స్వార్థంతో సంపాదించుకోవడం అని మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి గుండె మీద చేసుకొని నేను ఈ మండలంలో కానీ జడ్పీటీసీగా ఈ తాలూకాలో కానీ ఈ జిల్లాలో కానీ నా పదవిని అడ్డం పెట్టుకొని నేను ఎక్కడ వ్యాపారం చేయట్లేదు నేను ఎక్కడ కూడా నా పదవిని అడ్డం పెట్టుకొని పైరవీలు చేయట్లేదు నేను ఎక్కడ కూడా కాంట్రాక్టులు చేసుకొని సమ్ములు సంపాదించుకోవట్లేదు నేనేదో వ్యాపారం చేస్తున్నా దాంట్లో సంపాదించిన డబ్బుల్ని ఇక్కడ 10 రూపాయలు పేదవాళ్లకు ఖర్చు చేస్తున్నా అలాంటి నిస్వార్థంగా ఈ రాజకీయాన్ని రాజకీయాలలో మార్పులు తేవాలని రాజకీయాలంటే సర్వీస్ అని రాజకీయం అంటే పదవి కాదు 10 మందికి సహాయం చేయడం అని చెప్పి నిస్వార్థమైన ఉద్దేశాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ జడ్పీటీసీ ఏ ఎమ్మెల్యే లేని వ్యక్తిత్వాలను పనిని నేను ఈ తెలంగాణ రాష్ట్రంలో 10 మంది పేదవాళ్లకు సహాయం చేసి 10 మందిలో రాజకీయం అంటే సేవా మార్గం అని చెప్పి నిరూపణ చేసేందుకే నేను ఈ ప్రయత్నం చేశాను ఈ 5 సంవత్సరాల కాలాన్ని కూడా నేను దానికే ఉపయోగిస్తాను రాబోయే రోజులు కూడా 10 మందికి సేవ చేయడానికి తప్ప 10 మందిలో వెలుగుని నింపడానికి తప్ప నిస్వార్థంగా ప్రజల కొరకు ప్రయత్నం చేసి ముందుకెళ్తానని చెప్పి నాకు జన్మనిచ్చిన నా తల్లి మీద ప్రమాణం చేస్తున్నాను తప్పకుండా ఈ గ్రామంలో మాటిచ్చిన ఈ రోజు తిరిగిన ప్రతి ఇల్లుని కూడా ప్రతి గడపను కూడా నా వంతుగా సహాయం చేసి నిలబెడతాను ఈ కార్యక్రమానికి పూర్తి చేసిన ఘనత ఉప్పలా చారిటబుల్ ట్రస్ట్ 10,000 లీస్టులు ఉన్నాయి పేరుంది ఆ ఫోన్ నెంబర్లు ఉన్నాయి సహాయం చేసిన కుటుంబాలకి నోటి మాటలు చెప్పడానికి కాదు మంచినీళ్ళు తాగితే అనేది వస్తుంది మంచినీళ్ళు తాగితే కూడా ఏదైనా మాట్లాడచ్చు కానీ మాట్లాడిన మాటను నిలబెట్టడంలో చాలా కష్టం ఉంటుంది దాన్ని నిలబెట్టడంలో చాలా ఖర్చు ఉంటుంది దాన్ని నిలబెట్టడంలో చాలా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది టైం ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది ఆ గ్రామాల్లో కూడా యువకులందరూ పనిచేయాల్సిన అవసరం ఉంటుంది కొన్ని ఇళ్లలో మేము సిమెంట్ ఇస్తే అమ్ముకున్న రోజులు ఉన్నాయి సిమెంట్ తీసుకొని అమ్ముకున్న రోజులు ఉన్నాయి అలాంటి నిస్వార్థం ఉన్న వాళ్ళు ఉన్నారు స్వార్థం ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకు కూడా బుద్ధి చెప్తున్నాం అమ్మా ఇట్లా కాదు మీ ఇల్లు బాగుండాలి ఆ ఇల్లు ఇటుక ఫినిషింగ్ చేయకపోతే వాన పడి ఎండగొట్టి ఆ ఇల్లు ఇసుకంతా రాలిపోయి ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంటుంది ఆ ఇల్లుకు సిమెంట్ చేసినట్టయితే 4 రోజులు నీ పిల్లలు నీ లైఫ్ నీ జీవితం నువ్వు ముసల్దాన్ అయినంత కూడా ఆ గూడు గట్టిగా ఉంటుంది అని వాళ్ళకి మంచి మాటలు చెప్పి మళ్ళీ ఫినిషింగ్ చేసిన సందర్భాలు ఉన్నాయి రాబోయే రోజులు ఇంకా రాబోయే రోజులలో ఇంకా రాబోయే రోజులలో మంచి కార్యక్రమాలను 10 మందికి తీసుకురావడం కొరకు 10 మందికి సహాయం చేయడం కొరకు ఈరోజు కరోనా సమయంలో
మహబూబ్ నగర్ జిల్లా చిన్న చింతకుంట మండలంలోని నెలకొన్న సమస్యల పరిష్కారానికి బీజేపీ మండల శాఖ ఆధ్వర్యంలో సోమవారం రోజుకు 17వ రోజు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. ఈ దీక్షకు మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, జిల్లా ప్రధాన కార్యదర్శి నంబిరాజు, సంఘీభావం తెలిపి దీక్షలో కూర్చున్న వారికి పూలదండలు వేశారు. మాజీ శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్ మాట్లాడుతూ, మండల సమస్యల పరిష్కారం కొరకు దీక్షలు చేస్తున్న బీజేపీ మండల శాఖకు అభినందనలు తెలుపుతున్నా. ఈ ప్రభుత్వం వచ్చి 8 సంవత్సరాలు అయినా మండలంలోని కనీస అవసరాలు, బస్టాండ్, కాలేజీ పింఛన్, ప్రభుత్వ దవాఖానలో 30 పడకలు, మహిళా డాక్టర్ కొత్త పింఛన్లు, కొత్త రేషన్ కార్డులు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, క్రీడా మైదానం చేస్తామని, నేటి వరకు అమలు చేయలేదని, లక్షల కోట్లు ఖర్చు చేస్తామని చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఈ మండలంలోని సమస్యలు ఎందుకు పరిష్కరించడం లేదు, ఈ సమస్యలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు గారికి తెలియజేస్తానని, మరియు గవర్నర్ గారికి, మంత్రి దృష్టికి, అధికారుల దృష్టికి తప్పకుండా తెలియజేస్తాను. ఈ దీక్షకు జిల్లా పార్టీ పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. ఈరోజు దీక్షలో అమ్మాపూర్ బీజేపీ గ్రామ నాయకులు శ్రీకృష్ణ, జట్టం కృష్ణయ్య, మల్లేష్ ప్రసాద్, అంజన్న, దినేష్, వినోద్, శివ, సతీష్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. గురించి వారితో ఈరోజు మధ్యాహ్నం 1 గంట సేపట్లో వారితో మాట్లాడతారని చెప్పి మీకు అందరూ తెలియజేస్తూ ఉన్నాను. భారత్ మాతాకి వందే, వందే, వందే. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రామ లక్ష్మణ జానకి, రామ లక్ష్మణ జానకి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ప్రస్తుతం ఈ గ్రామంలో ఒక చిన్న బస్ స్టాండ్ కూడా లేకపోవడం, పక్క గ్రామాలకి వచ్చినటువంటి మహిళలు ఎర్రటి ఎండలో కాళ్ళు ఆగుతున్న బస్ కోసము ఇక్కడ ఆగటం, ఒక బస్ షెల్టర్ కట్టించడానికి కూడా దిక్కు లేనటువంటి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి పేరు మీద కోట్లు లక్షల రూపాయలు మెక్కుతూ అవినీతి ప్రభుత్వాలు, అబద్ధం ప్రభుత్వాలు నడుపుతూ ఉన్నారు. ఇంకా 8 సంవత్సరాలు అబద్ధాలు చెప్పి ప్రజలను మోసంగిస్తారు. ఈ గ్రామీణకు, ఈ ప్రాంతానికి ఎప్పుడు ఇంకా ఎత్తిపోతల ద్వారా నీళ్ళు ఇస్తారు? రేపు రాబోయే కాలంలో ఈ గ్రామ ప్రజలంతా, చుట్టుపక్కల గ్రామాల ప్రజలంతా మీకు తగిన గుణపాఠం చెప్పేటటువంటి రోజు వచ్చింది. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, ఈ గ్రామంలో సౌకర్యాలు మెరుగుపరచాల్సినటువంటి అవసరం ఉంది. అధికార పార్టీ ఆఫీసర్స్ ఎవరైనా చేయడానికి వస్తే మీరు ఆ శిబిరం దగ్గరికి వెళ్ళొద్దని వాళ్లకు వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు, ట్రాన్స్ఫర్ చేస్తామంటా ఉన్నారు, వాళ్ళకు మెమోలు ఇస్తామంటా ఉన్నారు. అంటే మీ ఇష్ట రాజ్యమా, లేకపోతే మీ తాత రాజ్యమా? అమర్చింత పట్టణంలో రాజీవ్ గాంధీ చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన అన్న చెల్లెల జ్ఞాపకార్థం స్వర్గీయ శబరినాథ్ గౌడ్, స్వర్గీయ అక్షయ స్మారక స్వచ్ఛంద రక్తదాన శిబిరం ప్రారంభించిన అమర్చింత మండల ఎస్ఐ జయన్న, మున్సిపల్ కమిషనర్ రమేష్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో పట్టణంలోని యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ, అన్నా చెల్లెల జ్ఞాపకార్థం కమలాకర్ గౌడ్, పురుషోత్తం గౌడ్ వారి పిల్లల జ్ఞాపకార్థం బంధుమిత్రులు ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరంలో పట్టణంలోని యువకులు స్వచ్ఛందంగా పాల్గొని రక్తదానం చేయడం అభినందనీయమని, రక్తదానం పుణ్య కార్యమని, ఆపదలో ఉన్న వారికి, రక్తహీనతతో బాధపడుతున్న వారికి, తలసేమియా బాధితులకు, డయాలసిస్ రోగులకు, రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీలకు, ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారికి, మేమున్నామంటూ భరోసా కల్పించిన రక్తదాతలకు అభినందిస్తూ వారికి ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పట్టణాధ్యక్షులు నరసింహగౌడ్, కార్యదర్శి బాలరాజు, మాజీ జడ్పీటీసీ రాజేంద్ర సింగ్, కోఆప్షన్ నెంబర్స్ ఏపీ రాజేందర్ మరియు మైకుల మహమూద్, తాటికొండ రమేష్, మండల ప్రజా ప్రతినిధులు మరియు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు, పాల్గొన్న ప్రజా ప్రతినిధులు, టీఆర్ఎస్ నాయకులు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి పాలమూరు కాపాడుకుందాం, బీజేపీ పార్టీ యువ మోర్చా అధ్యక్షులు. చదువుకున్న నిరుద్యోగ యువతకు వివిధ వృత్తులతో
నైపుణ్యాలను అభివృద్ధి స్వయం ఉపాధి వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఇన్ఛార్జ్ విజయ్ కుమార్. ఇది రోజు బుల్చిన్ మరో బుల్చిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.